तो हाय हेलो गाइस, दिस इज़ बीएसडी। वेलकम टू माय चैनल बीएसडी तेलुगु टेक। एपीईसेट 2019 एडमिशन्स डिटेल नोटिफिकेशन फेज वन मनकु नोटिफिकेशन अयिते रावडं जरिगिंदि। एप्पुडेप्पुडु मनकु कौन्सिलिंग उंटुंदि अनेसि। सो फस्ट गा मनमु कौन्सिलिंग डेट्स अनेदि चूसिन तर्वात सो మనము మళ్ళీ మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము। సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి గాయస్। మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి దీంట్లో మెన్షన్ చేశారు, సో మీరైతే నెగ్లెక్ట్ చేయకూడదు అన్నమాట। సో ప్రతి ఒక్క పాయింట్ అనేది నేను మీకు వివరించి చూపిస్తాను। సో మీరు తొందరపడేసే ఊరికే డేట్స్ చూసుకొని అయితే మీరు వెళ్ళొద్దండి। సో ప్రతి ఒక్క వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఒక 10 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా। సో ఫస్ట్ మనం డేట్స్ అయితే చూద్దాము। సో ఏ ఒక్కటి తప్పు పోయినా కూడా మనకు ప్రాబ్లం వస్తుంది। సో రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM ఎవ్రీడే। సో మనకు 14, 15, 16 డేట్స్లలో మనకు కౌన్సిలింగ్ అనేది జరగబోతుంది। సో మనకు కాల్ చేసేది మాత్రం ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వైజే మనకు కాల్ చేస్తారనమాట। సో డీటెయిల్గా చెప్తాను, సో మీరు ఎండ్ వరకు చూసి బాగా వినండి। సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మాత్రమే, బ్రాంచ్ ర్యాంక్ అనేది మనకు కౌన్సిలింగ్లో అనేది ఉండదు। సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ప్రకారంగా మనము కౌన్సిలింగ్ అనేది జరుపుకోవచ్చు। సో మ్యాక్సిమం అంతా వెబ్ కౌన్సిలింగే ఉంటుంది। సో తర్వాత వచ్చేసి కేటగిరీ వైజ్ ఉంటారు కదా, సో వన్ ఫస్ట్ ర్యాంక్ నుండి 10,000 ర్యాంక్ వరకు వాళ్ళకు వచ్చేసి 14, 6, 2019 వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి, అంటే మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది। తర్వాత 15, 6, 2019 వాళ్ళకి 10,001 ర్యాంక్ నుండి 23,000 వరకు జరుగుతుంది। తర్వాత 16, 6, 2019 23,001 నుండి లాస్ట్ ర్యాంక్ వరకు మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది। తర్వాత చూసుకున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సిఏపీ స్టూడెంట్స్, ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకు చూసుకున్నట్లయితే 14, 6, 2019, 15, 6, 2019 సేమ్ డేట్స్లలో వాళ్ళకు ర్యాంక్స్ అనేవి ఉంటాయి। సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, సో ఈ డేట్స్ అనేటివి మీరు స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి। సో మీ డేట్కు మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళాలి। ఒక్కసారి కానీ నెగ్లెక్ట్ అయ్యారు అంటే ఆ డేట్ కానీ మీకు కంప్లీట్ అయిపోయిందంటే మీరు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాల్సింది ఉంటుంది। సో చూసుకున్నారు కదా గైస్ డేట్స్ అనేటివి। సో ఇప్పుడు మనము డీటెయిల్గా మొత్తము ఏమేమి మనము తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఏంటి, అసలు ఏం చేయాలి, వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఏం కథ అనేసి మొత్తం చూద్దాము। సో అలాగే ఫీజు ఎంత కట్టాలి, సో మిగతావన్నీ మనం చూసుకుందాం। సో ఫస్ట్ చూసుకున్నట్లయితే క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీఈసెట్ 2019 డిప్లొమా హోల్డర్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ బీఎస్సీ మ్యాథ్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ ద సీట్స్ అవైలబుల్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ బోత్ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ బై పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ। సో ఓసీబీసీ వాళ్ళకైతే 1200 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ, సో గుర్తుపెట్టుకోండి ఓసీబీసీ వాళ్ళకు 1200, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్లోనే మనము ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టుకోవాలి। సో అది మీరు క్రెడిట్ ద్వారా అయినా లేదంటే డెబిట్ ద్వారా అయినా మీరు కట్టుకోవచ్చు, త్రూ ద నెట్ బ్యాంకింగ్ అయినా కట్టుకోవచ్చు అనమాట। సో ఇదంతా మీరు ఎక్కడ కట్టుకోవాలనేసి డౌట్ ఉంటుంది। సో ఇక్కడ మీకు వెబ్సైట్ కనపడుతుంది కదా, apiset.nic.in అని। సో ఈ వెబ్సైట్ని మీరు క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఈ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పే ఆన్లైన్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలన్నమాట। దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇంకా రెన్యువల్ అయితే కాలేదు, సో ఇక్కడ రెన్యువల్ అయితే కాలేదు మనకి, ఇక్కడ కనపడుతుంది కదా ఏపీఈసెట్ 2019 అనేసి। సో ఇది మనకి ఎప్పుడు రెన్యువల్ అవుతుందంటే మనకు డేట్ కూడా ఇచ్చారు, ఆ డేట్ చూసుకుందాంలే మళ్ళీ। సో ఇక్కడ మనము ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టుకోవాలన్నమాట। సో తర్వాత చూసుకుందాము మన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది, చూసారు కదా గాయస్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం కట్టుకోవాలి। తర్వాత వచ్చేసి ఆన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ లాగిన్ ఐడి విల్ బి ప్రొవైడెడ్ త్రూ ఎస్ఎంఎస్ ఫర్ ది మొబైల్ నెంబర్ ఫర్నిష్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ టు ఆల్ సచ్ క్యాండిడేట్స్ whose certificate data is already verified through web services. For candidates whose certificate data is incomplete and SMS is... సో మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే లాగిన్ ఐడి అనేది మీ మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది। సో మెసేజ్ ఎవరికి వస్తుంది అనేది కూడా చెప్తాను ఇప్పుడు। సో మెసేజ్ ఎవరికి వస్తుందంటే ఎవరైతే అప్లికేషన్లో, అంటే మీరు ఈసెట్ ఎగ్జాము ఫిల్ చేసేటప్పుడు, అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్గా మీ డేటా అంతా ఇచ్చింటే మీకు డైరెక్ట్గా ఎస్ఎంఎస్ అందండి। ఏదైనా ఇన్కంప్లీట్ పెట్టింటే, అంటే సర్టిఫికేట్స్ ఏమైనా పెట్టక పోయింటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి। సో గాయస్ ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇంపార్టెంటే, సో
నెగ్లెక్ట్ చేయకుండా వినండి పూర్తిగా. సో తర్వాత క్యాండిడేట్స్ కెన్ చెక్ ద స్టేటస్ ఫర్ ద ప్రాసెస్ ఫర్ ది ఆఫ్ దేర్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ స్టేటస్ అండ్ వెరిఫికేషన్ స్టేటస్ ఇన్ ద లింక్ ట్యాబ్ ప్రొవైడెడ్ ఇన్ ద హోమ్ పేజ్. సో ఇక్కడే మనకు ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టాలనేసి ఇందాక చూపించాను కదా, సో అలా కట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఆర్ డిస్ప్లేడ్, క్యాండిడేట్ కెన్ వ్యూ అండ్ వెరిఫై ద డేటా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్టేక్ విత్ రిగార్డ్ టు క్యాస్ట్, లోకల్ ఏరియా, సెక్స్ ఆర్ ఇన్కమ్ అండ్ ఇఫ్ క్యాండిడేట్ డిసగ్రీస్ ఆర్ విష్ టు చేంజ్ ద డేటా డిస్ప్లేడ్, క్యాండిడేట్ కెన్ విజిట్ దేర్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్. సో మీకు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ తర్వాత వెరిఫికేషన్ డీటెయిల్స్ అనేది మీరు మీ డిస్ప్లేలో చూపిస్తుంది. సో అక్కడ మీరు ఏమైనా తప్పులు అలా అనిపిస్తే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలనేసి ఇక్కడ ఓవరాల్గా చెప్పారనమాట. సో తర్వాత చూద్దాము, ఇఫ్ ద డేటా ఈజ్ డిస్ప్లేడ్ ఈజ్ కరెక్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ క్యాండిడేట్ కెన్ క్రియేట్ పాస్వర్డ్. సో ఇదంతా మీకు నేను డీటెయిల్గా ఇంకొక వీడియోలో మీకైతే చూపిస్తాను. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఎలా కట్టాలి, అలాగే లాగిన్ ఎలా అవ్వాలి, అలాగే నెక్స్ట్ మన ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేసి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేది ఇచ్చారు కాబట్టి నేను ఒక వీడియో అయితే మీకు సింపుల్గా చూపిస్తాను. ఇలా చెప్తే మాత్రం అర్థం కాదు మీకు. సో తర్వాత ఎవరైతే మీకు ఎస్ఎంఎస్ రాదో రిజిస్ట్రేషన్ ఐడి అలాగే లాగిన్ ఐడి, సో మీరందరూ ఈ సర్టిఫికేట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సింది ఉంటుంది. సో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, ఏపీ ఈసెట్ 2019 ర్యాంక్ కార్డ్, ఏపీ ఈసెట్ 2019 హాల్ టికెట్, మార్క్స్ మేమో, డిప్లొమా ఆర్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సీ ఆర్ ఈక్వాలెంట్ మెమో, స్టడీ సర్టిఫికేట్, 7th to డిప్లొమా, 9th to డిగ్రీ. సో మీకు 4th నుండి అవసరం లేదు, ఇక్కడ 7th నుండి అడిగారు. సో తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 ఇయర్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ మదర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్. సో ఈ రెండు అయితే మనకైతే ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. సో తర్వాత ఆధార్ కార్డ్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే, సో ఓసీ వాళ్ళకైతే మెన్షన్ చేయలేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ on after 2016 ఆర్ వైట్ రేషన్ కార్డ్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి, లేదంటే వైట్ రేషన్ కార్డ్ అయినా సరిపోతుంది. సో లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. సో తర్వాత వచ్చేసి ఎవరైతే ఎన్సీసీ స్టూడెంట్స్, స్పోర్ట్స్, పీహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, సిఏపీ మైనారిటీ ఉంటారో, సో వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు తీసుకెళ్లాల్సింది ఉంటుంది. సో తర్వాత మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది ఎప్పుడు పే చేయాలి, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1st to last ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ ఫ్రమ్ 13/6/2019. అంటే మనకు కౌన్సిలింగ్ రేపు అనగా ఈరోజు మనకు రిలీజ్ చేస్తారనమాట. సో మనము డైరెక్ట్గా మన ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టుకోవాలి. సో ఇక్కడంతా వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ ఎలా కట్టాలనేసి ఇచ్చారు. సో నేను దానికోసం అనేసి మీకు వీడియో అయితే రెడీ చేసి పెట్టి మీకు చూపించడం జరుగుతుంది, రిలీజ్ చేస్తాను. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు ప్రాసెసింగ్ ఫీ ఎలా కట్టుకోవాలనేసి తెలియని వాళ్ళకు. సో ఇది గాయస్ మనకు తర్వాత ఇంకా రిపోర్టింగ్ టైం అనేది 9 AM కల్లా మీరైతే ఖచ్చితంగా అక్కడైతే అటెండ్ అవ్వాలి, లేదంటే 9 AM నుండి మీకు వెబ్ ఆప్షన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో తర్వాత ఇక్కడ స్కెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, డిప్లొమా హోల్డర్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఫార్మసీ అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్స్ ఫ్రమ్ ఎనీ ఇంటర్నెట్ కేఫ్ ఆర్ హెల్ప్ లైన్ సెంటర్ ఆర్ ఫ్రమ్ దేర్ రెసిడెన్స్ ఆన్ ఎనీ డే బిట్వీన్ 14/6/2019 to 17/6/2019. ఆప్షన్స్ విల్ బీ ఫ్రోజన్ ఆన్ 17/6/2019 at 6 PM. సో మీరు మీ ఆప్షన్స్ అనేటి 14/6/2019 నుండి 17/6/2019 వరకు మీరు ఆప్షన్స్ అనేటి పెట్టుకోవచ్చు. సో అది మీరు ఇంటర్నెట్ కేఫ్లో లేదంటే హెల్ప్ లైన్ సెంటర్లో పెట్టుకోవచ్చు. సో లాస్ట్ ఫ్రోజన్ అయ్యేది వచ్చేసి 17/6/2019 6 PM అది జరుగుతుందన్నమాట. సో తర్వాత అలాట్మెంట్స్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ సో ఆన్ 19/6/2019. సో మనకు 19 June 2019 6 PM మీకు అలాట్మెంట్స్ ఆర్డర్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో మీరు వెబ్సైట్లో అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే అలాట్మెంట్ ఆర్డర్స్ అనేటివి కూడా మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఆల్ అదర్ డీటెయిల్స్ రెఫర్ ద వెబ్సైట్. సో మీరు అన్ని వెబ్సైట్ మీరు ఈ వెబ్సైట్లో అయితే మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ గాయస్. సో చాలామంది హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవనేసి అడిగారు కదా, సో లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి, సో మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి అనేది మీరు వెళ్ళాల్సి ఉంటుంది.
సో గాయస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీకు వచ్చిన డౌట్ అయితే కరెక్ట్ ఉంటే నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఓకే గాయస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ వచ్చింది అనేసి ఇన్ఫామ్ చేయండి. సో వాళ్ళకు కూడా మన ఛానల్ నుండి ఒక గ్రిప్ అయితే ఉంటుంది కదా, సో దానికోసం అని షేర్ చేయమని చెప్తున్నాను. సో అందరికైతే షేర్ చేయండి తప్పకుండా. సో ఛానల్లు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ ఎలా కట్టాలి, అలాగే మనకు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, క్యాండిడేట్స్ లాగిన్ ఐడి ఎలా అవ్వాలి, అలాగే ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు చూపించడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా మీరు నేను ఎట్లయితే చేస్తానో మీరు కూడా అలానే చేయండి. ఓకే గాయస్, వీడియో నచ్చితే మీరు చెప్పినట్లు చేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ బిఎస్డి సైనింగ్ ఆఫ్, బాయ్.